మిక్కిలి ప్రియమైన సోదరి సోదరులారా, మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకి ఇలాంటి సమయం ఇచ్చినందుకు దేవునికి మనం కృతజ్ఞులమై ఉన్నాము. దేవుని వాక్యం ఆలోచించేద్దాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక ఒక గొప్ప పత్రిక. యోహాన్ రాసిన మొదటి పత్రిక, అందులో చాలా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే దేవునితో మన సహవాసం అనే దాని మీద మాట్లాడుతున్నారు. యోహాన్ రాసిన పత్రికలో దేవునితో మన సహవాసము, మన సహవాసము దేవునితో అని యోహాన్ పత్రికలో 1:3 మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అని చెప్పబడింది. దేవునితో మన సహవాసం, దేవునితో మన సహవాసం గురించి మనం ఆలోచించాం. మన సహవాసం ఎవరితో అంటే దేవునితో, దేవునితో సహవాసం. ఈ సహవాసము అనేటువంటి మాట, దేవునితో సహవాసం అనే మాట ఏంటంటే దేవునికి ఏమేమైతే ఉన్నాయో అవన్నిటినీ కలిసి పంచుకోవడం. దేవునితో సహవాసం అంటే దేవునికి ఏమేమైతే ఉన్నాయో, దేవునికి ఏమేమైతే ఉన్నాయో అన్నిటినీ కలిసి పంచుకోవడం, దేవునితో సహవాసం. మన సహవాసం, మన సహవాసం అంటే క్రైస్తవ సహవాసం. క్రైస్తవుని సహవాసం దేవునితో కలిసి పంచుకోవడం, దేవునికున్న అన్నీ కూడా కలిసి పంచుకోవడమే దేవునితో సహవాసం. మన సహవాసం అయితే 3 మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఈ సంగతి ఎందుకు చెప్తున్నామంటే మన సంతోషము పరిపూర్ణం అవుటకై మీ సంగతులు రాయించున్నా. మన సంతోషం పరిపూర్ణం కావాలి. మన అంటే క్రైస్తవులు. ఇక్కడ మనం అనే సందర్భం ఏంటంటే మనము అనే మాట సంబోధిస్తున్నారు యోహాను గారిలో. యోహాను మనము అని సంబోధిస్తున్న దాంట్లో మనమంటే క్రీస్తు సంబంధికులుగా, క్రీస్తు అనుచరులుగా ఉన్నటువంటి వారి గురించి మనము అని యోహాను మనతో కలుపుకుంటున్నాడు. యోహాను మనము కలిసి అనేటువంటి మాట అక్కడ మనకు వస్తుంది. యోహాను మనము కలిసి అనేటువంటి మాట మనకు వస్తుంది. అందువల్ల మన సహవాసము అనేటువంటిది, సహవాసం అనేటువంటిది మంచి మాట ఇది. దేవునితో సహవాసం, దేవునికి ఉన్నవన్నీ కలిసి పంచుకోవడం. దేవునితో మన దేవునికి ఉన్న అన్ని కలిసి పంచుకోవడం. మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయించున్నాను. మన సహవాసం అయితే తల్లితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఇంకొక మంచి మాట మనకు కనబడుతుంది గలతీ పత్రిక 3:27 గలతీ పత్రిక 3:29 అక్కడ మంచి మాట ఉంటుంది. క్రీస్తు మీరు అంటే మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం ఏమై ఉన్నారు, మీరు వారసులై సహవాసం అనేటువంటి మాట. దేవునితో మన సహవాసం అనేటువంటి సందర్భాన్ని మనం మాట్లాడుతున్నాం. దేవునితో మన సహవాసం, దేవునితో సహవాసానికి ఆధారం మనకు ప్రత్యేకంగా ఒక ఆధారం కనబడుతుంది. దేవునితో సహవాసానికి ఆధారం ఏంటి మనకి?
దేవునితో సహవాసం ఏర్పడింది. మనకి అంటే మనం క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాం. క్రైస్తవులు యోహాన్ పత్రికలో క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నాడు మన సహవాసం. ఈ పత్రికలు క్రైస్తవులు రాయబడిన పత్రికలు. యాకోబు పత్రిక ఒకటి, పేతురు పత్రికలు రెండు, యోహాన్ రాసిన పత్రికలు మూడు, యోధా పత్రిక, ఈ పత్రికలు క్రైస్తవులకి రాయబడ్డాయి. క్రైస్తవులకి ఉన్నాయి, క్రైస్తవులు రాయబడలేదా అంటే ఇక్కడ క్రైస్తవులకి అంటే ఓ సంఘానికి కానీ ఓ వ్యక్తికి కానీ రాయబడకుండా సార్వత్రికంగా క్రైస్తవులు అందరి కోసం రాయబడ్డాయి ఈ పత్రికలు, ఏడు పత్రికలు. వీటిని జనరల్ ఎపిస్టిల్స్ అంటారు, అంటే సార్వత్రిక పత్రికలు. సార్వత్రిక పత్రికలు వీటిని ఏమంటారంటే సార్వత్రిక పత్రికలు అంటారు. ఇవి క్రైస్తవులను ఉద్దేశించి, ఒకరిని ఉద్దేశించి కాకుండా, కొరింది పత్రిక కొరింది సంఘాన్ని ఉద్దేశించి, ఎఫెసు పత్రిక ఎఫెసులో ఉన్న వారిని ఉద్దేశించి, మత్తయి సువార్త యూదులను ఉద్దేశించి, మార్కు సువార్త గ్రీకులను ఉద్దేశించి, లోకా సువార్త గ్రీకులను ఉద్దేశించి, మార్కు సువార్త రోమీలను ఉద్దేశించి, యోహాన్ సువార్త ఎబ్రీలను ఉద్దేశించి రాయబడ్డాయి. కానీ ఈ ఏడు పత్రికలు అలా కాదు, క్రైస్తవులు అందరి కోసం రాయబడ్డాయి. వీటిని సార్వత్రిక పత్రికలు అంటారు. నిజంగా ఈ పత్రికలు చదువుతూ ఉంటే క్రైస్తవులు ఎంత బలమైన వాళ్ళు అవుతారో చెప్పలేమండి. చాలా బలమైన క్రైస్తవులు అవ్వచ్చండి. ఏడు పత్రికలు క్రైస్తవులు ఉద్దేశించి రాయబడుతున్నాయి అని చెప్పిన ఇక్కడ మన దేవునితో మన సహవాసం, దేవునితో సహవాసం గురించి. దేవునితో సహవాసం అంటే దేవునికి ఎన్నైతే ఉన్నాయో అన్నీ కలిసి పంచుకోవడం. సహవాసం అనేది పాలుభాగత్వం. ఈ పాలుభాగత్వం అంటే పాలుభాగత్వానికి అర్థం ఏంటంటే కలిసి పంచుకోవడం. సాధారణంగా చాలామంది పొలాలు చిత్తుకిస్తున్నారు ఇప్పుడు ఎక్కువగా, ఎవరి మటు కాదు పొలాలు తీసుకుంటలేరు. చిత్తుకి ఇవ్వడం ఏంటంటే పాలుభాగత్వం. పాలుభాగత్వం అంటే ఒక ఎకరం పొలానికి 15 బస్తాలు లేక 14 బస్తాలు ఇస్తున్నారు. ఉన్న బత్తాలు సగం వాళ్ళకుంటాయి, కొంత పెట్టుబడి పెట్టుకుంటారు. దాన్ని ఏమంటామంటే పాలుభాగత్వం, దాన్ని చిత్తుకన్నారు. ఇలాగా మనం ఎవరితో సహవాసం అంటే అంత తలదరికి వెళ్ళిపోతుందండి. పిల్లలకున్న స్వభావ లక్షణం ఏంటంటే అండి, సామెతలకి అందంలో ఉందండి. అది వ్యతిరేకంగా ఉంటుంది అండి. అవి మీరు చూడండి, అక్కడికి వెళ్ళొద్దనండి, అక్కడ 100 సార్లు వెళ్తారండి. అక్కడ మెచ్చుకోండి కావాలంటే, నువ్వు పడిపోతామన్నాడు అక్కడికే 100 సార్లు వెళ్తారండి. అంటే వాళ్ళ స్వభావం ఏమంటాడంటే స్వభావంగానే వాళ్ళది, అసలు స్వభావ సిద్ధంగానే వాళ్ళు మూఢత్వం పుడతాడండి పిల్లలకి. అందువల్ల పిల్లల్ని పట్టుకోవాలి, మనం పట్టుకోకపోతే దగ్గరికి వెళ్తే పడిపోతాయి చూడండి. ఆ పిల్ల అనందరం కలిసిపోతుందండి. మన సహవాసానికి ఆధారం అనేటువంటిది చూద్దాం. మనం చూద్దాం యోహాన్ రాసిన మొదటి పత్రికలోనే, ఒకటి రెండు వచనాల్లో జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో. చూడండి, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటుమో. చూడాలి, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో. ఆది నుండి అంటే సృష్టి ఆరంభము నుండి. ఆది నుండి జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, మేమేది వింటుమో కన్నులారా ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నా. మన ప్రకటించబడిన బోధ యేసు ప్రభు ఎంత నమ్మకమో ఎంత వాస్తవమో చూడాలి మనం.
మన పాటించబడిన యేసు ప్రభు ఎంత వాస్తవమో. జీవవాక్యమును వచ్చిన ఆది నుండి ఏది ఉండినో, ఇక్కడ జీవవాక్యము అనే పదం యేసుక్రీస్తు గురించి ఉపయోగించబడుతుందన్నమాట. జీవవాక్యం అనే మాట క్రీస్తు గురించి ఉపయోగించబడే మాట, అది క్రీస్తుని గురించి ఉపయోగించబడుతుందన్నమాట. జీవవాక్యమును వచ్చినది ఆది నుండి ఏది ఉండినో, మేము ఏది వింటిమో, కన్నులార ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయించున్నా. ఆ జీవము అంటే ఆ క్రీస్తు ప్రత్యక్షమాయను. ఎక్కడి నుంచి ప్రత్యక్షమాయను? తండ్రి వద్ద ఉండి, తండ్రి వద్ద నుండి. చూడండి, ఎక్కడి నుంచి ప్రత్యక్షమైంది? తండ్రి వద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి, ఆ జీవమును గుచ్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. అందువల్ల ఈ సహవాసానికి ఆధారం ఎవరు? చూడండి, ఎంత ఖచ్చితంగా కనపడుతుందో చూడండి, ఎంత ఖచ్చితంగా కనపడుతుందో చూడండి. సహవాసం దేవునితో సహవాసం. దేవునితో సహవాసం అంటే దేవునికున్నవన్నీ కలిసి పంచుకోవడం. దేవునికున్నవన్నీ కలిసి పంచుకోవడం అనేది దేవునితో సహవాసం. దేవునితో సహవాసం. ఈ సహవాసానికి ఆధారం ఎవరు అని చూస్తే ఎంత క్లియర్గా ఉంది చూడండి. 3:5 చదువుదాం. 3:5 తేడా ఉందండి. హలో, అలా ఉంచి 3:5 చూడండి. దేవునితో సహవాసం అనేటువంటి దాని గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. దేవునితో సహవాసం, మన సహవాసం దేవునితో అని. సహవాసం దేవునితోటి, మన పాలిభగత్వం దేవునితోటి, మన పాలిభగత్వం దేవునితోటి. చూడండి 3:5 పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షం ఆయనని మీకు తెలియను. ఆయన ఎందు పాపమేమీ లేదు. పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షం ఆయనని మీకు తెలియను. ఆయన ఎందు పాపమేమీ లేదు. దేవునితో సహవాసం. దేవునితో సహవాసానికి ఆధారం ఎవరంటే క్రీస్తు ప్రభు. ఆధారం ఎవరంటే క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభు, క్రీస్తు ప్రభు సిలువ 8. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయు వాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలు లేపొచ్చుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. దేవునితో సహవాసం మంది. దేవునితో సహవాసానికి ఆధారం ఎవరు అని చూస్తే క్రీస్తు ప్రభు. 16. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై ఉన్నాము. ఇక్కడ దేవునితో సహవాసం. దేవునితో సహవాసం అంటే దేవునికి ఎన్నైతే ఉన్నాయో అన్ని కలిసి పంచుకోవడం అనేది. ఈ సహవాసానికి ఆధారం ఎవరు? క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభు. 4:9 చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4:9-10. సహవాసం, క్రైస్తవ సహవాసం దేవునితో. దేవునితో సహవాసం, దేవునితో. దేవునికున్నవన్నీ కలిసి పంచుకోవడం. దేవునికున్నవన్నీ కలిసి పంచుకోవడం. దేవునికి ఏమైతే ఉంటాయో అన్నీ కలిసి పంచుకోవడానికి దేవునితో సహవాసం.
మన సంతోషం పరిపూర్ణ మటుకే మీ సంగతులు రాసి చెప్తున్నాం అన్నారు అపొస్తలులు. అందువల్ల ఇక్కడ గమనించవలసిన అవసరం ఉంది. 4:9-10 మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివల్ల దేవుడు మన నుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడును. మనము దేవుని ప్రేమించదమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. అంటే ఈ సహవాసానికి ఆధారం ఎవడంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ఈ సహవాసానికి ఆధారమైనటువంటిది. 14:14 మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండుటకు పంపిండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. 14:14 చూడండి. 19:19 ఆయనే మొదట మనల్ని ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నాము అనేది మనం చూస్తాం. అంచేతను ఇక్కడ మన సహవాసానికి ఆధారం క్రీస్తు ప్రభు. మన సహవాసానికి క్రీస్తు ప్రభు ఆధారమై ఉన్నాడు. క్రీస్తు ప్రభు ఆధారమై ఉన్నాడు. 5:20 మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మన వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడు యేసుక్రీస్తునందు ఉన్న వారమే సత్యవంతుని ఉన్నాము. అందువల్ల నా ప్రియా సోదరి సోదరులారా, దేవునితో సహవాసము, క్రైస్తవ సహవాసము దేవునితో సహవాసము, దేవునితో కలిసి పంచుకునే సహవాసము. దేవునికి ఏమైతే ఉన్నదో అన్ని కలిసి పంచుకునేటువంటి సహవాసం మనది. కలిసి పంచుకోవడం చాలా గొప్ప భాగ్యం. ఇది ఆలోచన చేస్తే మనందరం కూడా ఆలోచన చేయగలిగితే చాలా గొప్ప విషయాలు దీంట్లో ఉన్నాయి. మన సహవాసం దేవునితో, సృష్టికర్త అయిన దేవునితో మన సహవాసము. ఆదియందు దేవుడు భూమి ఆకలిని సృజించెను, ఆయనతో మన సహవాసం. ఆదియందు భూమి ఆకాశం సృజించాడు. మనం చూద్దాం దేవుని వాక్యంలో నుంచి. జగత్తును అందరి సమస్య నిర్మించిన దేవుడు. మన సహవాసం ఎవరితో అంటే జగత్తును అందరి సమస్త నిర్మించిన దేవుడితో మన సహవాసం, సృష్టికర్తతో సహవాసం. ఈ సృష్టిని ఎవరు చేశారు? మానవుల కోసం చేసినటువంటి దేవుడు. ఆ దేవునితో సహవాసం అనేటువంటిది గొప్ప మాట మనం చూస్తాం. కనుక ఇక్కడ మనం మంచి ఆలోచన, సహవాసం. మన సహవాసానికి ఆధారం ఎవరు అంటే క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభు శిలువ ఆధారమైనటువంటి వాడికి మామూలైన కాదు. క్రీస్తు ప్రభు జీ, క్రీస్తు ప్రభు, క్రీస్తు ప్రభు శిలువ. అందువల్ల ఇక్కడ దేవునితో సహవాసం. మన సహవాసం అయితే దేవునితో, తండ్రితోను, కుమారుడైన క్రీస్తు ఉన్నది. ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే మన సంతోషం పరిపూర్ణం అవటకే మీ సంగతి చెప్తున్నాం. మనం పరిపూర్ణం అవడానికి సంగతి చెప్తున్నాం. మన సంతోషం పరిపూర్ణం అవ్వాలని చూద్దాం. పరిశుద్ధ లేఖనాలు మనం మాట్లాడుకునేది దేవునితో సహవాసం, దేవునితో కలిసి పంచుకోవడం. మరోసారి గలతి పత్రిక 3:26 చదువుకోండి. గలతి పత్రిక 3:26 చదవండి. గలతి పత్రిక 3:26 యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు. మీరందరూ కుమారులై ఉన్నారు. తర్వాత క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. మీరు చూడండి, మీరు మీరు అనేటువంటిది మన సహవాసం ఎవరితో ఉన్నది అనేటువంటిది. మన సహవాసం దేవునితో సహవాసం. దేవుడు దేవునికున్నవన్నీ కలిసి పంచుకునేటువంటి విధానం సహవాసం అనే మాట. మనం సహవాసం అనేటువంటిది, మన ఫెలోషిప్ ఎవరితో అంటే మన సహవాసం. మన సహవాసం మనుషులతో కాదు, సామాన్యమైనతో కాదు. మన సహవాసం సృష్టితో కాదు, సృష్టిని చేసిన వాడితో సహవాసం మనది. ఏ దేవుడైతే సృష్టిని చేశాడో ఆయనతో సహవాసం. ఆ సహవాసానికి ఆధారం ఏంటి అని చూస్తే క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభు దానికి ఆధారం. సహవాసానికి మంచి ఉద్దేశం ఉంది.
సహవాసానికి మంచి ఉద్దేశం కలిగి మన ఒకసారి ఆలోచించేద్దాం. సహవాసంలో మంచి ఉద్దేశం ఉంది. యోహాన్ పత్రికలు చెప్తున్నాడు యోహాన్ గారు. యోహాన్ గొప్ప అపొస్తలుడు. యోహాను సువార్త యోహాన్ రాశారు. యోహాన్ పత్రికలు, మూడు పత్రికలు యోహాన్ రాశాడు. ప్రకటన గ్రంథం యోహాన్ రాశాడు. ఐదు గ్రంథాలు రాశాడు యోహాన్. యోహాన్ యేసుప్రభు రొమ్మును అనుకున్న వాడని రాయబడింది. రొమ్మును ఉన్నాడంటే యేసుప్రభు రొమ్మును అనుకున్నాడని ఉంది వాక్యంలో. మంచి అపొస్తలుడు, మంచి అపొస్తలుడు యోహాన్. అందరూ హత్య చేయబడ్డారు, కానీ యోహాన్ హత్య చేయబడలేదు, చంపబడలేదు. 100 సంవత్సరాలు ఉన్నాడు యోహాన్. యోహాన్ రాసిన పత్రికలో దేవునితో మన సహవాసం, దేవునితో మన సహవాసానికి ఆధారం క్రీస్తు ప్రభు. దేవునితో మన సహవాసానికి ఉద్దేశం ఏంటి? ఏ ఉద్దేశంతో సహవాసం మనదే? ఏ ఉద్దేశంతో సహవాసం చూడండి, మనం చూస్తాం. యోహాన్ పత్రికలని మీరు ఎక్కువ చదవాలి. మీరు యోహాన్ పత్రిక 5 అధ్యాయాలు ఉంటాయి మనకి. మొదటి పత్రిక, 2వ పత్రిక 1 అధ్యాయం ఉంటుంది, 3వ పత్రిక 1 అధ్యాయం ఉంటుంది. మొదటి పత్రికలో చాలా గొప్ప విషయాలు ఉంటాయి సహవాసం మీదే. అన్నీ సహవాసం మీద ఉంటాయి. సహవాసం యొక్క ఉద్దేశం ఏంటి? అసలు ఏంటి ఉద్దేశం అంటే మన తండ్రి అయిన దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకోవడం అనేటువంటిది. మన తండ్రి అయిన దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకోవడం, మన తండ్రి అయిన దేవుణ్ణి ఎక్కువ తెలుసుకోవడం సహవాసం ఉద్దేశం ఏంటంటే ఎక్కువగా తెలుసుకోవడం. తండ్రి, మన తండ్రి అయినటువంటి దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవడం అనేటువంటిది మన సహవాసము. మన సహవాసమే సృష్టికర్తతో మన సహవాసము. సృష్టికర్తతో మన సహవాసం సృష్టికర్తకు ఏమైతున్నాయి? అన్ని కలిసి పంచుకునే సహవాసం మంది. అందువల్ల క్రైస్తవులు ఏంటనే సంగతి మనకు అర్థమవుతుంది ఈ మాటల్లో. క్రైస్తవులు ఏంటి? క్రైస్తవుల సంగతి ఏంటి? కనుక అది ఉద్దేశం ఏంటంటే మన తండ్రి అయిన దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవడం. చూడండి ఎంత చక్కని మాటలు ఉంటాయంటే 1:5 యోహాన్ పత్రిక 1:5 చదువుతాను చూడండి. మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించి వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఇక దీని అర్థం ఏంటంటే క్రైస్తవుడు చీకటిని జయించి వెలుగును పొంది ఉన్నాడు. క్రైస్తవుడు దేని జయించేసాడండి? చీకటిని జయించేసి వెలుగును పొందాడు క్రైస్తవుడు. వందనాలండి. ఏసీ అవసరమండి, ఏసీ అవసరం అవసరం లేదు. మన సహవాసం, మన సహవాసం దేవునితో మన సహవాసం అనేటువంటి దాన్ని చూద్దాం. దేవునితో మన సహవాసం, దేవునికున్నవన్నీ కలిసి పంచుకునేటువంటి సహవాసం క్రైస్తవ సహవాసం. ఈ సహవాసం యొక్క ఉద్దేశం ఏంటని మనం చూస్తే మన తండ్రి అయిన దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవడం. చూడండి, ఆయన వెలుగు, వెలుగు చీకటి అనేటువంటిది. వెలుగు చీకటి, దేవుడు వెలుగైతే లోకం చీకటిగా ఉంది. దేవుడి వెలుగు, లోకం చీకటి. క్రైస్తవుడైనప్పుడు చీకటిని జయించి వెలుగైనటువంటి విజయాన్ని పొందుతాడు. చీకటిని జయించేస్తాడు, వెలుగును పొందుతాడు. 5వ వచనం, మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించి వస్తామని ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఎందు చీకటి అంత మాత్రమును లేదు. ఆయన వెలుగు. మనం తండ్రి అని దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవటం సహవాసం ఉద్దేశం ఏంటంటే తండ్రి అని దేవుణ్ణి ఎక్కువ తెలుసుకోవడం అనే ఉద్దేశం మనం కలిగి ఉన్నాం.
ఎక్కువగా తెలుసుకోవాలి. 3:7 యోహాన్ పత్రిక. చిన్నపిల్లలారా, ఎవడునూ మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతివాడు నీతిని జరిగించు ప్రతి వాడుని నీతిమంతుడు. నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. నీతిని జరిగించండి, ప్రతి ఒక్కడు నీతిమంతుడు అవుతాడు. అంచేతను ఇక్కడ సహవాసం ఒక ఉద్దేశం ఏంటంటే, మన తండ్రి అని దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవడం, ఎక్కువగా తెలుసుకోవటం, అది సహవాసం ఒక ఉద్దేశం. ఆయన ప్రేమ గలవాడు. 4:8 దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. చూడండి అక్కడ ప్రేమస్వరూపి. 16:16 మన ఎడల దేవునికున్న ప్రేమను మేము మనమెరిగిన వారమై దాన్ని నమ్ముకొనుచున్నాం. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమను నిలిచిండువాడు దేవునందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని ఎందు నిలిచి ఉన్నాడు. సహవాసం, క్రైస్తవుడు సహవాసం, దేవునితో సహవాసం. దేవునితో సహవాసం అంటే దేవునికి ఉన్నాయన్నీ ఉన్నవన్నీ కలిసి పంచుకోవడం అనే సహవాసం ఇది. ఒక తండ్రి ఉంటే, తండ్రికి ఒక 50 ఎకరాలు ఉంటే బిడ్డలందరూ కలిసి పంచుకుంటారు. అంతకుముందు అయితే ఆడబిడ్డలకు తక్కువ ఇచ్చేవారు, ఆడబిడ్డలకు తక్కువ ఇచ్చేవారు, అమ్మ కొడుకు ఎక్కువ ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాకుండా సమానంగా పంచిపెడుతున్నారు. చెప్పాలండి, అబ్బాయి కంటే కూడా అమ్మాయిలకు ఎక్కువ ఇస్తున్నారు. చెప్పాలండి, ఈ రోజున అబ్బాయిలకి, అమ్మాయి అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ. అబ్బాయిలు కడవరకు చూడక్కర్లేదు, అమ్మాయిలు కడవరకు చూడాలి. ఒకవేళ ఆ అమ్మాయి తల ఉన్నవాళ్ళైనా ఉన్నవాళ్ళని సరే, ఆ తల్లిదండ్రులు కడవరకు చూడవలసి వస్తుందండి. కడవరకు కూడా వాళ్ళు ప్రేమను పంచుకుంటారు. తల్లిదండ్రులు ప్రేమను పంచుకుంటారు, ఆడబిడ్డలు మగబిడ్డలు పంచుకోలేరు కడవరకును. చాలా వరకు పెళ్లి వరకే పంచుకుంటారు, పెళ్లి వరకే ఉంటారు. తప్ప పెళ్ళి అయిన తర్వాత ఇంకా తల్లిదండ్రులతో ఉండే విధానం ఉండదు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, సహవాసం అనేది దేవునితో సహవాసం. దేవునితో సహవాసం అంటే దేవునికి ఏమైతే ఉన్నాయో అన్నీ కలిసి పంచుకునే సహవాసం అనేటువంటిది మనం చూస్తాం. చూద్దాం, ఆయన జీవం గలవాడు. 5:11 చూడండి, ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఆ ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. అంటే ఇక్కడ సహవాసం ఉద్దేశం ఏంటంటే, మన తండ్రి అని దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవడం ఈ సహవాసం ఉద్దేశం. అందుకే సహవాసం చేయాలి. ఎక్కువ మొట్టమొదటి మన సహవాసం తండ్రితో కూడాను, కుమారుడైన క్రీస్తుతో కూడా మన సహవాసం. ఈ సహవాసం అనేటువంటిది మా ఇంటి మీ సహవాసం ఉండాలి. ఈ సహవాసం ఏం చేద్దంటే మన సంతోషం పరిపూర్ణం అవుతుంది అని చెప్పేస్తున్నాడు. ఇంకా మనం చూద్దాం, సహవాసం ఉద్దేశం ఏంటి అని చూసినప్పుడు, ఒకటిగా మన తండ్రి అని దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవడం అనేది ఒక పాయింట్. 2 పాయింట్కి వద్దాం, మన తండ్రి అని దేవుని మనం ప్రేమించాలి అనేది. ఈ సహవాసం ఉద్దేశం ఏంటంటే, మన తండ్రి అని దేవుణ్ణి మనం ప్రేమించాలి అనేది ఈ సహవాసం ఉద్దేశం. మన తండ్రి అని దేవుని మనం ప్రేమించాలి. మన తండ్రి అని దేవుణ్ణి ప్రేమించకపోతే ఇంకెవరిని ప్రేమిస్తాం మనం? సృష్టికర్తనే ప్రేమించకపోతే ఇంకెవరిని ప్రేమించాలి మనం? సృష్టికర్తను గురించి ఎక్కువ తెలుసుకోకపోతే ఇంకేం తెలుసుకోవాలి? ఇంకేం తెలుసుకుంటాం మనం? మన సృష్టికర్త ఎవరు? అసలు మన ఆది ఎవరు? ఆయన తెలుసుకోకపోతే ఇంకెవరిని తెలుసుకుంటాం? మనం ఆయన ప్రేమించకపోతే ఇంకెవరిని ప్రేమిస్తాం? అందుకే 3:4 యోహాన్ పత్రికలో 3:4 పాపము చేయి ప్రతి వాడిని ఆజ్ఞాతిక్రమించిన ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇక్కడ 3:4 ఆజ్ఞాతిక్రమించకూడదు అనేటువంటిది. తండ్రి ప్రేమను అలవచ్చుకోవాలి. చూడండి 24:5 పాపమును తీసివేయటకే ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను, ఆయన ఎందుకు పాపం ఏమీ లేదు అని చెప్పబడుతుంది. ఇక్కడ మనం చూస్తే 2:5 నేను మొత్తం మీతో వ్యూహాన్ పత్రికనే మాట్లాడుతున్నాను. 2:5 ఆయన వాక్యం ఎవడ గైకొనునో వాయినలో దేవుని ప్రేమ
నిజముగా పరిపూర్ణమయ్యను. అందువల్ల రెండో పాయింట్లో మన తండ్రి అయిన దేవుని మనం ప్రేమించాలి, ప్రేమించాలనేది సావాసం ఉద్దేశం. సావాసం ఉద్దేశం ఏంటంటే ఆయన ప్రేమించాలనేది సావాసం ఉద్దేశం. 1:4 మన సంతోషం పరిపూర్ణమంటే కానీ మేము మీ సంగతులు రాయిస్తున్నాం. సావాసం ఉద్దేశం ఏంటంటే మన సంతోషం పరిపూర్ణం కావాలి. మన సంతోషం కొంచెం కొంచెం ఉందన్నారు, కానీ పరిపూర్ణం కావాలి. సంతోషం పరిపూర్ణమైన సంతోషం కావాలి, పరిపూర్ణం కావాలంటాడు. ఈ సహవాస ఉద్దేశం ఏంటంటే ఎందుకు మీ సహవాసం నుంచి మాట్లాడుతున్నాం, యాహన్ చెప్తున్నాడు. ఎందుకు సహవాసం మాట్లాడుతున్నాం అంటే మన సంతోషం పరిపూర్ణం అంటాను నేను చెప్తున్నాను. ఈ సంగతిలో సంపూర్ణం కావాలి అనుకుంటే సహవాసం ఖచ్చితంగా అవసరమై ఉంటుంది. 3:22 మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాం కనుక మనం ఏమి అడిగినను అవి మనకు దొరుకును. అందువల్ల ఇక్కడ మనకు కనబడేది ఏంటంటే మన ప్రార్థనల జవాబు కొరకు నిశ్చయత ఉంది. ఇక్కడ చూడండి, మనం నిజంగా మనం అడిగేవాటిని పొంది ఉన్నాం అనేటువంటిది వాస్తవం. సహవాసం గురించి మాట్లాడుకుంటున్నాం మనం. మన సహవాసం దేవునితో కూడాను ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా ఉన్నది. సహవాసం అంటే ఆయనతో మనం ఆయనకున్నవన్నీ కలిసి పంచుకోవడం. సృష్టికర్త, మీరు ఆలోచించిన సృష్టికర్త. కొరింథీ 2 8:9 నేను చదువుతాను చూడండి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, చూడండి, ఆయన ధనవంతుడై ఉండి అని. ధనవంతుడు అంటే ఏంటండి, ధనవంతులని ఎవరినంటామండి, అన్నీ కలిగిన వాడిని ఏమంటాం, ధనవంతులు అంటాం. ధనవంతులంటే అన్నీ కలిగిన వాడు ధనవంతులు. ఇక్కడ ఆయన ధనవంతుడై ఉండి అన్నీ కలిగిన వాడై ఉండి చూడండి, ఆ మాటలు ఏం చెప్తుంది, అన్నీ కలిగిన వాడై ఉండి మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృప నెరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఏమయ్యాడటండి దరిద్రుడు ఆయన. చూడండి ఆ మాట చూసారా, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృప నెరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఏమయ్యేటండి దరిద్రుడాయను. చూడండి ఈ వచనాలు చూడండి, చాలా గొప్ప వచనాలు. జాగ్రత్తగా చూడాలా, సహవాసం దేవునితో సహవాసం. నేను మాట్లాడేది మీతోటి ఇందాక నుంచి మాట్లాడేది ఏంటంటే దేవునితో మన సహవాసం. దేవునితో మన సహవాసం అంటే దేవునికి ఉన్నవన్నీ కలిసి పంచుకోవడం అనేటువంటి అర్థం వస్తుంది. కాయనోనియు అనేటువంటి మాట ఉపయోగించాడు. కాయనోని అనేటువంటిది అటువంటి కలిసి పంచుకోవడం అని చెప్పాడు. కలిసి పంచుకునే కార్యక్రమం క్రైస్తవ కార్యక్రమం, క్రైస్తవ సహవాసం అనేటువంటిది క్రైస్తవ సహవాసం. ఈ సహవాసానికి ఎవరు వస్తారో వారు దేవునితో సహవాసం చేస్తారు. దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నారా? క్రైస్తవులు అవడం అంటే దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడతాం. క్రైస్తవులు అవడం అంటే మతం మార్చుకోవడం కానీ ఏదో మార్చుకునే కార్యక్రమం కాదు, దేవునితో సహవాసం చేసే కార్యక్రమం. క్రైస్తవులు అవడం అంటే దేవునితో కలిసి పంచుకునే కార్యక్రమం. అందుకే క్రైస్తవులైన వారు వారికి కొన్ని పరీక్షలు ఉంటాయి, రోజును ప్రతిరోజు పరీక్షించుకోవాలి. దీన్ని ఆయనతో సహవాసం చేసే వాళ్ళు కొన్ని పరీక్షలు ఉంటాయి కొన్ని ప్రతిరోజు చేయాలి పని. 3:3 యోహాన్ పత్రికలో చూడండి ఒకసారి, యోహాన్ పత్రికలో ప్రతిరోజు క్రైస్తవులు పరీక్షించుకోవాల్సిన విషయాలు ఉంటాయి చూడండి. ప్రతిరోజు పరీక్షించుకోవాలి,
ఒకరోజు మానేస్తే కుదరదండి. మూడవ వచనం రోజు మూడవ వచనం ఆయన నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడు ఆయన పవిత్రులై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకుంటాడు. అంటే ప్రతిరోజు ఏం చేయాలంటే, నాకు ఇలాంటి సహవాసం ఇచ్చాడు కదా, నేను పవిత్రత కలిగి ఉన్నానా, ప్రతిరోజు దీన్ని నేను పవిత్రత కలిగి ఉన్నానా. దేవునితో సహవాసం చేసి వాళ్ళకి పరీక్షలు ఉంటాయి, ఈ డైలీ పరీక్ష, నేను పవిత్రంగా ఉన్నానా లేదా అనేది రోజు పరీక్ష. ఇప్పుడు పిల్లలకి కాలే స్కూల్లో డైలీ పరీక్షలు ఉంటున్నాయి, వీక్లీ వన్స్, మంత్లీ ఉంటున్నాయి, యూనిట్లు ఉంటున్నాయి, ఇలా కావాలి. ఈ పవిత్రత అనేది, ఇది డైలీ నేను పవిత్రత కలిగి ఉన్నానా, నా సహవాసం దేవునితో కదా అది నేను పవిత్రత కలిగి ఉన్నానా. పవిత్రత లేకపోతే దేవునితో సహవాసం ఉండదు కదా, దేవునితో కలిసి పంచుకునే అవకాశం లేదు కదా. ఈరోజు పరీక్షలు యోహాను పత్రికలో 4:20 ఎవడైనా నేను దేవుని ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతను అబద్ధికుడు. అతను తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. మీరు చూడాలా, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. అంటే ఇక్కడ రెండో పరీక్ష ఏంటంటే, నేను నా సహోదరుని ప్రేమిస్తున్నానా, రెండో పరీక్ష. మొదటి పరీక్ష ఏంటంటే, నేను పవిత్రత కలిగి ఉన్నానా, రెండో పరీక్ష. నేను సహోదరుని ప్రేమిస్తున్నానా, ఈ డైలీ నేను సహోదరుని ప్రేమిస్తున్నానా, ద్వేషిస్తున్నానా. చూడండి అక్కడ మాట్లాడుతారా, మనం చూద్దాం. 20 ఎవడైనా నేను దేవుని ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతడు అబద్ధికుడు. అతను తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. చూడండి, అంచేత నేను నా సహోదరుని ప్రేమిస్తున్నానా. 4:7 ప్రియులారా, మనం ఒకరినప్పుడు ప్రేమించమయ్యాలి అనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది, ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును. ఒకరినొకడు ప్రేమించాలి అంటే ఏంటంటే, నేను నా సహోదరునికి నేను సహాయపడుతున్నానా, మూడో పరీక్ష. దేవునితో సహవాసం, దేవునితో సహవాసం చేసేవాడికి కొన్ని పరీక్షలు ఉంటాయి. ఒకటి, నేను పవిత్రత కలిగి ఉన్నానా, డైలీ చేయాలి. నేను నా సహోదరుని ప్రేమిస్తున్నానా, డైలీ చేయాలి. నా సహోదరునికి సాయం చేస్తున్నానా, ఇది డైలీ చేయాలి. సహవాసం 5:2 మనము దేవుని ప్రేమించు ఆయన దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞ నెరవేర్చువారమైతమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దానివల్లనే ఎరుగుతు. అంటే దీంట్లో ఏంటంటే, నేను నిజంగా దేవుని ప్రేమిస్తున్నానా, డైలీ పరీక్ష. ఆయనతో సహవాసం చేసేవాళ్ళు, నేను దేవుని నేను డైలీ ప్రేమిస్తున్నానా, ఈ పరీక్ష. నేను డైలీ ప్రేమిస్తున్నానా, నా సహోదరునికి సహాయం చేస్తున్నానా, నా సహోదరుని ప్రేమిస్తున్నానా, లేకపోతే నేను పవిత్రత కలిగి ఉన్నానా, ఇవన్నీ ఎప్పుడు చేయాలటండి, డైలీ చేయాలి. 3:6 ఆయన నిలిచియుండి వాడెవడను పాపము చేయడు, పాపము చేయువాడెవడను ఆయన చూడను లేదు. చూడాల, పాపము చేయువాడెవడను ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. అంటే నేను పాపంలోనే ఉన్నానా, పాపంలో ఉంటే ఏం జరుగుద్ది, పరీక్ష. నేను పాపంలో ఉన్నానా, 3:6 ఆయన్ని నిలిచియుండేవాడు ఎవడను పాపము చేయడు, పాపము చేయువాడెవడను ఆయన చూడను లేదు, ఎరుగను లేదు. చూడండి
ఎంత కండితం ఉంచాడు అక్కడ. అంచేతను నేను పాపంలో ఉన్నానా? పాయింట్ 5:4 దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. 4వ వచనం ఏంటంటే నేను లోకాన్ని జయించానా? మరో పరీక్ష, నేను లోకాన్ని జయించానా? నేను లోకాన్ని జయించాను, లోకాన్ని జయించాలి. నేను లోకాన్ని జయించాను లేదని అదో పరీక్ష, మరి ఇంకో పరీక్ష 4:3 ఎన్నో బోధలు వింటున్నప్పుడు నేను తప్పుడు బోధలు, నా తప్పుడు బోధలు గుర్తిస్తున్నానా? తప్పు బోధలు ఏంటి? తప్పుడు బోధలు గుర్తించి నేను దూరం చేస్తున్నాను తప్పుడు బోధల్ని. తప్పుడు బోధలు జరుగుతున్నాయి కదా, తప్పుడు విధానం జరుగుతున్నాయి కదా, నేను దాన్ని గుర్తించి దూరం చేసేస్తున్నానా లేదా నేను దాంతో కలిసి ఉంటున్నానా దూరం చేస్తున్నానా? ఇవి మనకి పరీక్షలు. అందువల్ల గమనించవలసిన అవసరం ఉంది. సహవాసం, మన సహవాసం ఎవరితోటండి? దేవునితో సహవాసం. దేవునితో సహవాసం అంటే, దేవునితో సహవాసం అంటే దేవునికున్నవన్నీ కలిసి పంచుకోవడం. అర్థమవడం కోసం చాలాసార్లు మాట ఉపయోగిస్తున్నాం మేము, అది అంత సరిపోయిన మాట కాదు. రాజుగారు పరిపాలన చేస్తున్న పరిపాలన విధానంలో మొత్తం ప్రజలకి సాటింపించాడు. ఈరోజు నేను ఒక అవకాశం ఇస్తున్నాను, ఒక ఆఫర్ ఇస్తున్నాను మీకు. నేను ఉదయం 6 గంటలకు కానీ సాయంత్రం 6 గంటలకు వరకు నా కోర్టులో ప్రవేశించి మీకు ఏం దొరికితే పెట్టుకోండి, అవన్నీ మీయే. ఉదయం 6 నుంచి 6 దాకా మీరు ఎంతమంది ప్రవేశించారు ప్రవేశించండి, ఏం పెట్టుకోదారు పెట్టుకోండి, ఏం పెట్టుకుని అంత మీదే. నేను మిమ్మల్ని ఏమన్నా కేసు పెట్టను అన్నట్టు అందరూ పట్టుకుపోతున్నారంట. ఆఖరుని ఒక ఆయన రాజుగారిని మూసిపోతున్నాడటండి. అదే అబ్బాయి నేను మా కోటలో ప్రవేశించండి పెట్టుకోమని తప్పని అన్ని మూసిపోతున్నాడు అబ్బాయి అన్నాడు. కోటలో పోయి వెళ్తే దొరికినాయాలే అవుతాయి, కానీ మిమ్మల్ని మూసిపోతే మీకు ఎన్ని ఉన్నాయి అన్నీ నాయి అవుతాయి అన్నాడు. మిమ్మల్ని మూసిపోతే ఏంటండి, మీకున్నాయి ఏమైపోతాయి? మొత్తం నాయి నిజమే కదా, వస్తాం కదా. అది లోపల పెంచితే బంగారం దొరికితే బంగారం ఉంటుంది, ఎండు దొరికితే ఎండు దొరికి పట్టుకుపోతారు, కానీ రాజుగారిని పట్టుకుపోతే ఎలా ఉంటుందండి? మొత్తం అన్ని నాయిగానే అన్నాడటండి. ఇక్కడ దేవునితో సహవాసం అంటే దేవునికి ఎన్నైతే కలిగి ఉంటాయో అన్నితో అన్నీ కలిసి ఏం చేస్తాను పంచుకోవడం. ఇందా మీరు గలతి పత్రిక చదువు, కంటిన్యూండి అది. గలతి పత్రిక 3:27 క్రీస్తుయేసులోని బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, ఆ కులం ఈ కులం అని కానీ, పురుషుడని కానీ స్త్రీ అని కానీ, దేవుని కుమారులు అవడానికి స్త్రీ అని కానీ పురుషుడని కానీ, దేవునితో సహవాసం చేయడానికి పురుషుడని స్త్రీ అని కానీ భేదం లేదు. అందరూ ఆచేదండి. ఆడగాని మాకు కానీ ఆ కులం కానీ ఈ కులం కానీ గ్రీసిస్టర్ కానీ యూదురు కానీ ఎవడైనా కానీ క్రీస్తు చేసినందు ఏమయ్యారు? యాకంగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్ష మందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. అందువల్ల సోదరి సోదరులారా, సహవాసం అంటే మనం ఆలోచన చేస్తున్నాం. చాలా మంచి ఆలోచన, చాలా గొప్ప ఆలోచన అండి సహవాసానికి. సహవాసం అనే దాంట్లో దేవునికున్న అన్నిటిలో మనకు వాగ్దానం ఉంది. దేవునికి ఏమైతే ఉన్నాయి అన్నీ మనకి మనయని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేశాడు. యేసుప్రభు మంచి మాట చెప్పాడు. యోహాను సువార్తలు 15:7 చూడండి, 17:7 చదవండి ఒకసారి. యోహాను సువార్త 17:7 నీవు నాకు అనుగ్రహించిన మాటలు, 15:7 చదువుతున్నారు మీరు, 15:7 నా యందు మీరును నా మీ యందు నా మాటలు నిలిచినట్లయితే మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడుతుంది. సహవాసం, తండ్రితో సహవాసం. మళ్ళా యోహాను పత్రిక 3:3
మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు మేము చూసిన దానిని విన్న దానిని మీకును తెలియజేస్తున్నాం. మన సహవాసం అయితే చూడండి, మన ఫెలోషిప్ ఎవరితో ఉందో, క్రీస్తు సంఘంలో ఉన్న మనం, మన ఫెలోషిప్ ఎవరితో ఉంది, మన సహవాసం ఎవరితోటి, తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఎందుకు ఈ సంఘాలు చెప్తున్నామంటే మన సంతోషం పరిపోను వాటికి, సహవాసం అనేటువంటిది మన సంతోషాన్ని పరిపూర్ణం చేస్తుంది, మన సంతోషాన్ని పరిపూర్ణం చేస్తుంది సహవాసం. అందువల్ల సహవాసం ఎలాగుంది, మన సహవాసం ఎలాగుంది, మళ్ళొకసారి మన సహవాసాన్ని డైలీ పరిచుకుంటాను చెప్పాను. నేను పవిత్రత కలిగి ఉన్నానా డైలీ, నేను సహోదరుని ప్రేమిస్తున్నానా డైలీ, నా సహోదరు సాయపడుతున్నానా డైలీ, నేను నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నానా డైలీ చెయ్యాలి, నేను పాపంలో ఉన్నానా డైలీ చెయ్యాలి, నేను లోకాన్ని జయించానా డైలీ చెయ్యాలి, తప్పుడు వాళ్ళు జయించానా తప్పుడు వాళ్ళని గుర్తించానా అని డైలీ చెయ్యాలి. మన సహవాసం ఎవరితోటంటే, జాగ్రత్త సుమ్మ, మన సహవాసం ఎవరితోటంటే, ఒకవేళ మనం ఒకసారి మనుషులతో సహవాసం లేకపోవచ్చండి, మనుషులు మన దూరం అయిపోవచ్చు, ఒక దూరం అయిపోతారు, యోబు నుంచి అందరూ దూరం అయిపోయారు, యోబు నుంచి అందరూ దూరం అయిపోయారు, భార్య కూడా దూరం అయిపోయారు, యోబుతో కాపురం చేయడానికి భార్య కూడా ఇష్టపడలేదు, ప్రాణ స్నేహితులు కూడా ఇష్టపడలేదు, కానీ అందరూ అతడు సహవాసం ఎవరితో సహవాసం చేద్దాం విడిచిపెట్టలేదు. అతను తనకు వచ్చిన శోధన అర్థం ఒక్కొక్కసారి మాట్లాడాడు తప్ప వాస్తవంగా తన సహవాసం ఎవరితో ఉందో యోగి అరగిన వాడు కాదు. అందుకు యోగి పక్షాన్ని దేవుడు మాట్లాడు, యోగులాగా మీరు ఎవరు మాట్లాడలేదన్నాడు. అందువల్ల మీరు పాపం చేశారు కాబట్టి మీ పాపాలకు క్షమాపణ కలగాలంటే మీరు బయటకెళ్ళి బయలు పెట్టుకెళ్ళి ఆయనకి ఎవరు ఆయన మీ కోసం అర్పిస్తారా. సహవాసం మనం దేవునితో సహవాసం, ఎవరితో సహవాసం లేకపోయినా పర్వాలేదు. ఒకసారి చాలామంది యేసుప్రభు నమ్ముకున్నందుకు చాలామంది విడిచిపెట్టినోడు ఉన్నారు, అక్కర్లేదు. మనుషుని సహవాసం ఏంటి, మన్ను నేను శుద్ధించదా అన్నాడు దాని, మనిషి మన్ను కదా, ప్రాణం పోతే మన్ను అయిపోతాడు. మన్నుతో సహవాసం లేకపోతే లేకపోవచ్చు, కానీ దేవునితో సహవాసం చాలని పట్టింది. దేవునితో సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక మాట చెప్పు ముంచేస్తాను, 2:25 వచ్చిన యోహన్ రాసిన మొదటి పత్రిక 2:25 వచ్చిన మనకి సహవాసానికి వాగ్దానం చేయబడింది, వాగ్దానం ఉంది సహవాసానికి. 2:25 వచ్చిన నిత్య జీవం అనుగ్రహించుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం అని చెప్తున్నాను. మనకి సహవాసం వల్ల నిత్య జీవం చేకూరుతుంది. అందువల్ల మీరు మనందరం కూడా ఎప్పుడైతే మనకి సహవాసం చేస్తామో, సహవాసం చేసినప్పుడు మనం ఆయన వెలుగులో ఉన్న ప్రకారం వెలుగులో నడవాలి, పాపాలను గుర్తించాలి, పాపాలను ఒప్పుకోవాలి, ఆజ్ఞలు నెరవేర్చాలి. దీన్ని కొనసాగించవలసిన అవసరం ఉంటుంది. వెలుగులో నడవాలి, పాపాలను గుర్తించాలి. నిజంగా ప్రయేసుకుని నమ్ముకున్న వాళ్ళకి ఏది చెడు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోద్ది, వెంటనే అర్థమైపోద్ది. చెడుని చాలా సులువుగా అర్థం చేసుకుంటారండి యేసుకుని నమ్ముకున్న వాళ్ళు. చెడు ఇట్టే పచ్చిగట్టే కాబట్టి పోలీసు కుక్కలు ఉంటాయి, ఆ కుక్కలు ఎవడ ఏం చేసి పచ్చిగట్టేస్తాను, అంతకంటే కూడా అయ్యి కూడా పచ్చిగట్టలేని పరిస్థితి. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు పాపాన్ని గుర్తించేస్తారు, ఇంకో పని చేస్తారు. ఒకవేళ ఏదైనా పాపం చేసినప్పుడు దాన్ని ఒప్పేసుకునే గుణం కూడా యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళకి ఉంటుంది. అయ్యో ఆయన ఆజ్ఞను అతిక్రమించేసాననే భయం ఉంటుంది. అందువల్ల సహవాసం, మన సహవాసం తండ్రి అని దేవునితో కుమ్మడని క్రీస్తు మన సహవాసం. సహవాసం అంటే దేవుని కొన్నవన్నీ కలిసి పంచుకోవడం. మీ అందరికీ అందన కార్యక్రమాన్ని సోదరులు సూర్యనారాయణ మాస్టర్ గారు కడవరకు కొనసాగిస్తారు.